సమక్క చారకల మీద తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. మొదటి క్షమాపణ అన్నారు, ఆయన క్షమాపణ చెప్పలేదు, సంజాయిషి కూడా చెప్పలేదు, పూర్తిగా సమర్థించుకున్నారు. ఆ సమర్థన కూడా చాలా లోపభూయిష్టంగా ఆత్మసమర్థనలాగా ఉంది. ఆయన వాళ్ళ పేర్లు కూడా ఎత్తలేదు. ఆయన ప్రధానమైన ఆయన అభ్యంతరం 20 ఏళ్ల కింద ఇప్పుడు తీశారని కావచ్చు. ఒక్కోసారి చరిత్రలో అలా జరుగుతుంటుంది. నేను మాట్లాడే కూడా కొంతమంది వ్యాఖ్యానం చేశారు, ఇది చాలా పాతదని ఉండొచ్చు. నేను ఒక విషయం చెప్పాను, ఇందులో రాజకీయ కోణం ఉంది. రెండు పార్టీల మధ్య జరిగే ఘర్షణలో లేదా మూడు పార్టీల మధ్య జరిగే ఘర్షణలో ఇప్పుడు జీఎల్ చుట్టూ కూడా వివాదాలు పెరుగుతున్నాయన్నది చాలా స్పష్టం. అందుకనే పాతది తవ్వి తీసి సీతక్క లాంటి వాళ్ళు స్పందించి ఉండొచ్చు, ఏబిఎన్లో చర్చ జరిగి ఉండొచ్చు, అసన్నిధితలా మాట్లాడి ఉండొచ్చు, ఇవన్నీ నిజమే ఉండొచ్చు. కానీ అన్నది అయితే నిజమే కదా. కానీ అప్పుడే అన్నారని ఏమనేది వదిలేదు. ఇప్పుడేమన్నారు ఈరోజు ఆయన? ఆయన రామానుజ సాంప్రదాయము, గోదాదేవికి ఆళ్వార్లలో స్థానం కల్పించటము ఇట్లాంటివి చెప్తూ దళితుల కోసం, గిరిజనుల కోసం కూడా చాలా చేశారు. తమ సంస్థ, తమ ఆశ్రమం కూడా చేసింది, ఇవన్నీ చెప్పారు. ఇదంతా ఎంత డొంక తిరుగుడుగా పరోక్ష పద్ధతిలో ఉందంటే, పైగా స్వామివారు హరిజనులు అనే పదం వాడకూడదు అన్న వాస్తవిక చింతన కూడా ఆయనకు లేకపోవడం. ఇప్పుడు ఆ పదం నిషిద్ధం. దళితులు అని కూడా అనొద్దు, ఎస్సీ ఎస్టీలని మాత్రమే అనమని స్పష్టమైన ఆదేశాలు. కనీసం దళితులు అనేది వాడుతున్నారు ఎంతో కొంత. అది కాకుండా ఇంకా ఎన్నిసార్లు ఆయన హరిజనులు గిరిజనులు హరిజనులు గిరిజనులు అన్నారంటే, వాళ్ళు కూడా జ్ఞానం ఉంటే, అంటే జ్ఞానం ఉంటే సమానం అన్నది ఆటోమేటిక్ కాదనమాట. జ్ఞానం ఉంటే వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళని కూడా చేయొచ్చు. నేను చెప్పింది ఏంటంటే, ఈ గిరిజన స్త్రీలు తమ జ్ఞానం చేత దేవతలు అయ్యారని. మొదటిది అసలు వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు, సూటిగా వాళ్ళని నేనేమనలేదు అని ఎందుకు చెప్పలేదు, 20 ఏళ్ల కిందట ఏమన్నారో వదిలేద్దాం. ఈరోజు కూడా మీరు సూటిగా వాళ్ళని గౌరవించడానికి సిద్ధంగా లేరు కదా. ఏ దేవతలైనా వాళ్ళ ఇష్టమే కదా, ఈ దేవతలైనా ఆ దేవతలైనా ఈ మతమైనా ఆ మతమైనా గిరిజనులైనా పురజనులైనా. కాబట్టి సమర్థించుకోవడానికి అయితే మళ్ళీ ఇంత కసరత్తు దేనికి? అందులో కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. అసలు సమ్మక్క సారక్కకు సంబంధించిన కొన్ని వీరగాథలు ఉన్నాయి. జ్ఞానంతో అవుతారు, జ్ఞానంతో అవుతారు అంటాడు స్వామీజీ. ఎంతసేపటికి వీరత్వంతో కూడా అవుతారు, సేవలతో కూడా అవుతారు, దానంతో కూడా అవుతారు. అనేక కారణాల వల్ల మనుషులను ఆరాధించటము లేకపోతే కీర్తించడం జరుగుతుంటుంది. ఆ వాస్తవాన్ని ఎందుకు గుర్తించట్లేదో, దానికి ఏం అడ్డం వస్తుందో, ఎందుకంత తిలకాష్ట మహిష బంధనం అన్నట్టుగా చుట్టూ చుట్టూ తిప్పి చెప్తున్నారో అర్థం కాదు. అవి వదిలేయండి. శంకరాచార్య మీద, అద్వైతం మీద మీరు చేసిన వ్యాఖ్యలను స్వాములే ఖండించారు కదా, దానికి ఏం స్పందించలేదే. నేను అంటున్నా, అడిగాను, వెంకటేశ్వరుడి కంటే రామానుజాచార్యులు గొప్పవాళ్ళు అనే ఒక సూత్రాన్ని ఒప్పుకుంటారా? ఇన్ని ఇంకా ఇవి కాకుండా అంతకుముందు మీరు కులాల మీద మాట్లాడింది ఒకటి రెండు ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఇన్ని ఇన్ని వివాదాలు మీ చుట్టూ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా ఇతరులేదో కళ్ళు మూసుకోవడము, కళ్ళు మూసుకుంటే ఏంటంటే మాట్లాడే వాళ్ళ స్పందన అంటే మీరేమో స్థితప్రజ్ఞలు, అతీంద్రియ జ్ఞానులు అయినట్టు, వీటి మీద స్పందించిన వాళ్ళు మటుకు అవగాహన రహిత్యంతో, అసహనంతో స్పందిస్తున్నట్టు ఒక ముద్ర వేస్తున్నారే, అది సరికాదు. మీకు తోచింది మీకు మాట్లాడే హక్కు మీకు ఉన్నట్టే, తమకు తోచినట్టుగా విమర్శించే అధికారం ఇతరులకు కూడా ఉంది. ఏదైనా కించపరిచే విధంగా ఇందులో కూడా మీరు మాంసం గురించి మాట్లాడతారు. ఎవరు అడిగితే స్వాము దీక్ష తీసుకునే వాళ్ళే తినకూడదు అది ఇదని, గిరిజనులు అదేమి ఉండదు కదా, మరి ఇతర మతాలు ఏమి ఉండదు కదా, మరి వేషభాషలు, ఆహారము, కులాలు వీటి గురించి ఎందుకు మాట్లాడడం? అసలు దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ శ్రమ పడ్డం ఎందుకు? ఆఖరుకు ఆ టికెట్ పెట్టడము, ఎంట్రీ ఫీజు గురించి కూడా మాట్లాడారు సార్, ఇంకేం మిగిల్చారు అసలు? కాబట్టి ఆ ఇబ్బంది కూడా కనిపిస్తుంది ఆయన మాట్లాడే దాంట్లో. మాట్లాడేటప్పుడే కొంచెం సంయమనం పాటిస్తే సర్వసంగ పరిత్యాగులం, లేకపోతే ఏదో అంటారు సమ్యక్ దృష్టి కలిగిన వాళ్ళం అని చెప్పేవాళ్ళు, ఆ సమతుల్యత పాటించాలి. ఎప్పుడైనా తప్పితే దుర్వాసులు లాంటి వాళ్ళకు కూడా కోపం వస్తుంటుంది కదా అచ్చంగా. విశ్వామిత్రుడు బేషరతుగా నిస్సంకోచంగా పొరపాటు జరిగింది,
ఇంతమంది సామాజికులకు కష్టం కలిగించారు, విచారిస్తున్నాను. గ్రామ దేవతల గురించి ఏం చెప్పారు? ఎంత ఎంత అందులో చాలా అవగాహన రాహిత్యం కనిపిస్తుంది. గ్రామ దేవతలు అన్నవాళ్ళు చాలా వరకు, నేను నిన్నే చెప్పాను, నూకాలమ్మ, పోలేరమ్మ, ఆటలమ్మ, అన్నమ్మ, ఇంకా చాలా పేర్లు, పులిమేరమ్మ, కట్టమైసమ్మ, ఇవన్నీ కూడా ప్రకృతితో ముడిపడిన పేరు. అక్కడ కట్టమైసమ్మ కట్ట దగ్గర కాపాడతారు అని, పొలిమేరమ్మ సరిహద్దుల్లో కాపాడతారని, ఇంకా అనేక సార్లు అనేక మంది దేవతలు, గ్రామ దేవతలు, అక్కడ అత్యాచారాలకు గురైన వాళ్ళు, దుష్టులను ఎదిరించిన వాళ్ళు, వాళ్ళని గ్రామ దేవతలుగా ప్రతిష్ఠించుకున్నారు. అసలు అమ్మ స్వరూపము గ్రామ దేవత అయిందన్న ఒక ప్రాథమిక సత్యం స్వామీజీ నోట్లో నుంచి రాదే. జ్ఞానం 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 అంటే జ్ఞానం కొందరికే ఉంటుంది. జ్ఞానమే దైవత్వాన్ని ఇస్తుందా? జ్ఞానులందరినీ దేవుళ్ళుగా మనం కొలుస్తున్నామా? అంటే ఇందులో కూడా మళ్ళీ ఒక పాక్షికత్వం ఉంది. జ్ఞానము, సేవ, శౌర్యము, ఓర్మి, ఇవన్నీ కూడా కలిస్తేనే రకరకాల రూపాల్లో మనుషులు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి బేషరతుగా ఇంకోటి ఏ తెగకు ఆ విశ్వాసాలు ఉంటాయి. నేను అన్నట్టుగా అడవుల నుంచి, వనసీమల నుంచి మానవ ప్రస్థానం, ఆదిమానవ ప్రస్థానం మొదలైంది కాబట్టి దేవతలు కూడా అక్కడే పుట్టారు. గ్రామ దేవతలు, తర్వాత గ్రామాలు, పట్టణాలు, నగరాలు, అంతే కదా సామ్రాజ్యాలు. కాబట్టి గ్రామ దేవతలు మొదట పుట్టారు. దీనికి ఇంకెందుకు ఇంత లేనిపోని భాష్యం? ఇదే కాకుండా రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అది మళ్ళీ మనం విడిగా మాట్లాడదాం.